ఈరోజు పాశురంలో 10వ గోపికను లేపుతున్నారు. ఈ పాశురంలో లోపల ఉన్న గోపిక, బయట ఉన్న గోపికలు మాట్లాడుకుంటున్నారు. బయట ఉన్న గోపికలు, ఓ లేత చిలుక వంటిదానా, ఇంకా నిద్రపోతున్నావా అని అడగగా, లోపల ఉన్న గోపిక, పూర్ణమై పువ్వు వంటి శరీరము కలవారలారా, చిల్లుమనేటట్లు గట్టిగా అరవకండి, ఇదిగో వస్తున్నాను అని సమాధానం ఇచ్చింది. ఆ మాటలకు, ఓ చిలుక, నువ్వు చమత్కారంగా మాట్లాడగలవు. నీ నేర్పరితనము, నీ మాటలు, నీ సామర్థ్యము మాకు ముందే తెలుసు అని అన్నారు బయట ఉన్న గోపికలు. ఆ మాటలకు బదులుగా లోపల ఉన్న గోపిక, మీరే సమర్థులు, నేను కాదు. అయినా మీరు చెప్పినట్టే అనుకోండి, రావాల్సిన వారందరూ వచ్చారా అని అడిగింది. ఆ మాటలకు గోపికలు, అందరూ వచ్చారు, నీవే వచ్చి లెక్క పెట్టుకో. కువలయ్యాపీడమని ఏనుగును, కంసుడు మొదలైన శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కీర్తించుటకు రావమ్మా. ఆ గోపికలందరూ లోపల ఉన్న గోపికను పిలుస్తున్నారు. రేపటి పాశురంలో అందరూ కలిపి నందగోపుల భవనానికి వెళ్తారు.